Visaka Rushikonda Bhavanalni Deputy CM Pawan Kalyan Parishilistunnaru Gatamlo Gata YCP Hayamlo Vandala Kotlu Vechinchi ee Bhavanalni Jagan Reddy Kosam Nirminchinatluga Cheptunnaru Tourism Corporation ki Sambandhinchi Nirmincharani Tulata Cheppinappudiki aa tarvata Visaka Rajdhaniga Jagan akkada Undabothunnatluga Appatlo Vartalu Vachayi Andukosame Jagan Reddy Kosame ee Bhavanalni Vandala Kotlu Vechinchi Siddham Chesaru Vishaka Rushikonda Pawan Kalyan Deputy CM already sandarshistunnaru already manam visuals lo chustunnam Vishaka lo unnatuvanti Rushikonda Palace nirmanam eppudu nunchi vivadam undi asalu Rushikonda Palace lo em undi aa nirmanam ela jarigindi ee vishayal paina Vijayanagaram paryatanam chusukoni vachinatuvanti Pawan Kalyan nerga akkadiki vellalam jarigindi asalu Rushikonda Palace lo prastham taaja ela unnayi nirmanalu aa nirmanallo asalu em undi enti sadharanamga deenni em cheyalane vishayalonu kuda prabhutvam gata konni rojuluga kuda ప్రస్తుతం అయితే మాత్రం ఆలోచిస్తుంది. దీనిపైన ఏం చేయాలనేది ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి. దీన్ని ఈ మధ్య కాలంలోనే ఆల్రెడీ ఎవరికైనా అంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో హోటల్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వాలా అనే విషయం పైన కూడా ఆలోచిస్తుంది. లేదా కన్వెన్షన్ సెంటర్ గా కానీ వీటి కింద మలచాలనే ఒక ఆలోచన ఉంది. అంటే ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరికి సలహాలు కూడా ప్రభుత్వం అడుగుతుంది. ఎవరైనా దీన్ని ఎలా వినియోగించవచ్చో సలహాలు ఇవ్వండి అని. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా అసలు లోపల ఏముంది ఏంటనేది చూడడానికి ఆల్రెడీ ఇక్కడ నుంచి రావడం జరిగింది. ఏదైతే గుర్ల పర్యటన చూసుకొని నేరుగా విశాఖ వస్తూ ఆయన Rushikonda ప్యాలెస్ లోకి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు ఎంపీ భరత్ కూడా ఉన్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు లోపల నిర్మాణాలు ఏంటి ఏమున్నాయి ఏంటి ఈ విషయాలపైన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చూస్తున్న విజువల్స్ ను మనం చూస్తున్నాం. సో లోపల అసలు ఆ నిర్మాణ శైలి ఎలా ఉంది, దీన్ని దేనికి వాడుకోవచ్చు, అసలు ఉపయోగపడుతుందా లేదా. సో దీన్ని భారీ సుమారుగా ఇప్పుడు ఎందుకంటే గంట క్రితం మాట్లాడినప్పుడు కూడా ఈ Rushikonda ప్యాలెస్ సుమారుగా ఒక 500 కోట్ల రూపాయలని ఖర్చు చేసి సొంతానికి నిర్మించుకున్నారు. అసలు నిజంగా నిర్మాణం పెట్టిన డబ్బులు ఉంటే పేద ప్రజలకు కష్టాలు తీరేవి, ఇంకొన్ని ప్రాజెక్టులే పూర్తయ్యవి అని చెప్పి పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే దీనికి సంబంధించిన నిర్మాణం ఏంటి, ఏమున్నాయి లోపల, ఏమున్నాయి, సో ఈ అన్ని విషయాలను అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో కూడా పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో అలాగే జనసేనకు చెందినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఆల్రెడీ లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా కూడా లోపల పరిశీలించడం జరిగింది. అయితే ప్రధానంగా అక్కడ బయటనటువంటి గార్డెన్ వర్క్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా దానికి సంబంధించిన వివరాలు వీటన్నిటి కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. బయట అంతా కూడా అంటే ఎందుకంటే అసలు నిర్మాణం పూర్తి స్థాయిలో లోపలికి ఇంకా ఆయనకి ఎందుకు సమయం లేకపోవడం వల్ల లోపలికి అయితే ఆయన వెళ్ళలేదు. సో బయట నుంచే మొత్తం ప్యాలెస్ అంతా ఎలా ఉంది ఏంటి అంబియన్స్ ఆ వివరాలను అన్నింటినీ కూడా ఆయన నేరుగా చూసినటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఉన్నటువంటి టూరిజం అధికారుల్ని అసలు లోపల నిర్మాణం సంబంధించిన వివరాలు కానీ మిగతా వివరాలను అడిగి తెలుసుకుని అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఇక్కడ నుంచి ఆల్రెడీ బయలుదేరేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తుంది విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అసలు ఇక్కడ నుంచి నేరుగా తవ్విన తర్వాత ఎందుకంటే మొదటిసారిగా అధికారికంగా గతంలో గంటా శ్రీనివాసరావు రావడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ దీన్ని రెండోసారి ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్ళి అసలు ఇక్కడ నిర్మాణ శైలి ఏంటి, ఎలా ఉంది, అసలు నిజంగా దీన్ని దేనికి ఉపయోగించవచ్చు అనే ఆలోచన అయితే ఇంతవరకు చాలాసార్లు మంత్రిమండలిలో కూడా క్యాబినెట్ డిసిషన్ లో కూడా చాలాసార్లు చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దీన్ని ఎలా వినియోగించుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి అతన్ని పరిశీలించినటువంటి పరిస్థితి. అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ తోటి వాళ్ళతోటి పాటుగా అలాగే అక్కడ ఉన్నటువంటి టూరిజం సిబ్బందితో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడి అక్కడి నుంచి మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఈ Rushikonda ప్యాలెస్ కి సంబంధించినంత వరకు కూడా ఏం చెయ్యాలి అనే విషయం మీద మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఒకవేళ ఇప్పుడు నార్మల్ గా సాధారణ ప్రజలు కూడా ఎందుకంటే లోపలికి వెళ్ళకుండా ఇప్పుడు కూడా పోలీస్ పహారా అది కొనసాగుతుంది. ఎందుకంటే అది భారీ వ్యయం చేసి సో అందులో వాడినటువంటి టెక్నాలజీ కానీ వస్తువులు కానీ ఇవన్నీ కూడా భారీగా నిర్మాణం జరిగింది. ఎవరైనా వెళ్తే పాడవుతాయనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే లోపలికి అనుమతించలేదు. మరోవైపు దీనికి హెలీప్యాడ్ నుండి ఉన్నటువంటి మరొక వే ఉంది, ఆ వేని విడిచిపెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అలాగే గతంలో రీసెంట్ గా ఉన్నటువంటి ఎంపీ భరత్ కూడా ఆల్రెడీ ఆ వేని సాధారణ ప్రజలకు వినియోగించాలని చెప్పి మనం లొకేషన్ కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తుంది అక్కడ వర్కర్స్ తో వీళ్ళతో అందరితో కూడా సో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి ఏం చేస్తున్నారనే వివరాలను కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నటువంటి విజువల్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాము. సో ఈ Rushikonda ప్యాలెస్ పైన త్వరలోనే ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్
దీన్ని పరిశీలించిన తర్వాత ఎలా చేయొచ్చు, ఎందుకంటే నేరుగా ఎంతవరకు ఆ అంబియన్స్ అదేంటి, గతంలో ఒకసారి విపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ రావడం జరిగింది, అప్పుడు కూడా ఆయన అనుమతించకపోతే బయట నుండి ఆయన చూసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆయన పరిశీలించి ఈ విశాఖ నుండి మరి కాశ్మీర్ నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పరిశ్రమలన్నింటినీ ఒకటే కేటగిరీ కిందకి తేవాలనే ఆలోచన అది 11 కేవీ.